हाय फ्रेंड्स वेलकम टू नित्यास किचन रेसीपी वच्चेसी पनीर मसाला करी अंडी इदी चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु चाला टेस्टीगा उंटुंदी इदी होममेड पनीर अंडी इंट्लोने तयार चेसिन पनीर तो करी चेस्तुन्नानु मुंदुगा मनमु स्टव पैन ओक पैन तीसुकोवाली दीनिलो ओक टेबल स्पून धनियालु वेसुकोनी कोद्दिगा वेयिंचुकोवाली अलागे रेंडु इलाचीलु कोद्दिगा दाल्चिन चेक्क रेंडु लवंगालु वेसुकोनी वेपुकोवाली అలాగే దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాము మసాలా చక్కగా వేగింది కదా దీనిని మిక్సీ జార్ లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే pan లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పాలు తాగని పిల్లలు ఉంటారు కదా వారికి ఈ విధంగా పన్నీర్ తో ఏదో ఒక రెసిపీ పెడితే పోషక విలువలు కరెక్ట్ గా అందుతాయి 1 టేబుల్ స్పూన్ కాజు వేసుకొని వేపుకుందాము పన్నీర్ హెల్త్ కు చాలా మంచిదండి काजु वेगिंदि कदा मनं मुंदुगा वेयिंचुकुन्न मसालाल्लो काजु वेसुकोनी चल्लारिन तर्वात मिक्सी चेसि पक्कन पेट्टेसुकोवाली इप्पुडु पनीर नु आयिल लो वेसुकोनी वेपुकोवाली ఈ పన్నీర్ ను అటు ఇటు రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ వేపుకుందాము చూడండి పన్నీర్ చక్కని కలర్ వచ్చింది కదా ఇప్పుడు పన్నీర్ ను వేరే ప్లేట్ లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే pan లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది దీనిలో 1/2 టీ స్పూన్ salt వేసుకొని వేపుకుందాము చూడండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు దీనిలో రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని వేపుకుందాము ఇది మనకు టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవడానికండి ఇలా వేపుకొని పేస్ట్ చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటా మగ్గేంత వరకు 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూడండి టమాటా మగ్గింది కదా ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తన పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే pan లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకుందాము అలాగే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ పేస్ట్ ను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి చూడండి 2 నిమిషాల తర్వాత టమాటా పేస్ట్ కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ఉప్పు 2 టీ స్పూన్ల కారం మీ రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కాజు మసాలా పౌడర్ ని వేసుకోవాలి అలాగే మసాలా వాటర్ అండి ఇవి ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి చూడండి 3-4 నిమిషాల తర్వాత టమాటా సూప్ బాగా మరిగింది కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్నటువంటి పనీర్ ను కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము
మనకు సాల్ట్ కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతి ఈ విధంగా నలిపి వేసుకోండి, బాగుంటుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనకు కొద్దిగా గరం మసాలా వేసాం కదా, అది ఉడకాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి కర్రీ దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.